హల్లెలూయా. నువ్వేంటి ఇంతకి వాక్యం విన్న బ్యాచా, వాక్యం వినని బ్యాచా? వాక్యం వినే బ్యాచా, వాక్యం వినని బ్యాచా? కొంతమందిని సాతాను ఏం చేస్తాడంటే పార్టీలో అసలు చేర్చేసుకుంటాడు కండవ కప్పేసి. దేవుని స్తోత్రం. ఏంటంటే వాళ్ళు ఎన్నిసార్లు బోధించబడుతున్నా వినలేరు. వాళ్ళు ఎన్నిసార్లు బోధించబడుతున్నా వినలేరు. వినలేకుండున్నట్లుగా మార్చాడు, వినలేకుండున్నట్లుగా తీర్చాడు. అందుకనే ఎలాంటి పెద్ద ప్రసంగికుడు బోధిస్తున్నా వినరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ టైంలో సందేశమైనా వినరు. కానీ ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే అందరూ విన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఇక్కడ ధైర్యంగానే ఉన్నాడు. అందరూ నా వాక్యాన్ని విన్నారు. ఇప్పుడు చూడండి రెండో స్టెప్ ఆయనకి, ఆయన మనసు పెట్టింది. మళ్ళీ చూద్దాం 24 వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. నెంబర్ 1, ఎందుకు యేసు ప్రభు మనకు వాక్యాన్ని బోధిస్తున్నాడు అనే ప్రశ్నకు నెంబర్ 1 ఆన్సర్ ఏంటంటే ఆయన వాక్యమును మనము వినాలి అని. హల్లెలూయా. రెండవది, ఎందుకు యేసు ప్రభు మనకు వాక్యాన్ని బోధిస్తున్నాడంటే ఇక్కడేమన్నాడు చూడండి, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు. హల్లెలూయా. ఒకటి వినాలి, రెండవది ఏం చేయాలి అని అంటే చేయాలి. హల్లెలూయా. అందరూ నాతో పాటు చెప్పండి, నేను దేవుని వాక్యమును వినాలి. రెండు, దేవుని వాక్య ప్రకారము చేయాలి. హల్లెలూయా. ఎంత విస్తారంగా బోధించిన తర్వాత యేసయ్య మనోగతం ఏంటంటే ఇన్ని మాటలు విన్న వీరు చేస్తారో లేదో నన్న భయం. వినాలి, చెయ్యాలి, వినాలి, చెయ్యాలి. ఒక విద్యార్థి మంచి విద్యార్థి అవ్వాలంటే, ఒక విద్యార్థి మంచి ఉత్తీర్ణత సంపాదించాలంటే, ఒక విద్యార్థి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే వినాలి, చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినాలి, చేయాలి. టీచర్స్ చెప్పింది వినాలి, టీచర్స్ చేయమని చెప్పింది చెయ్యాలి. హల్లెలూయా. అవునా, టీచర్స్ చేయమని చెప్పింది చెయ్యాలి. వింటారు ఇంటికొచ్చి ఆడతారు, వింటారు ఇంటికొచ్చి చూస్తారు. హల్లెలూయా. ఏం చూస్తారు, ఏం చూస్తారు? ఇటువరకు టీవీ, ఇప్పుడు ఫోన్. అక్కడ వింటారు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? అయితే టీవీ చూస్తారు లేదా ఫోన్ చూస్తారు, లేదంటే ఆడతారు, లేదంటే పోటాడతారు, మనం ఏమనంటే ఏడుతారు, బోడు పనులు చేస్తారు. ఒకటి తప్ప, ఏంటిది? టీచర్ గారు చేయమన్న పని తప్ప మిగిలిన పనులన్నీ చేస్తారు. పొద్దుండే చక్కగా బయలుదేరి మాత్రం ఏమంటారంటే హోంవర్క్ చేయలేదని టీచర్ గారు కొడతారు, తిడతారు, నువ్వు వచ్చి మాట్లాడు అంటాడు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా, వాళ్ళకి ఏం తెలుసు? విన్నదానిని చేయమన్న దానిని చెయ్యాలని తెలుసు, కానీ చేయరు. కొంతమంది వచ్చిన కాడి నుంచి ఆడరు, చూడరు, తినరు, తాగరు, పడుకోరు, ఒకే పని చేస్తూ ఉంటారు. చెప్పిన పని, ఎవరు చెప్పిన పని? టీచర్ గారు చెప్పిన పని చేస్తానే ఉంటారు. మరి కొంతమంది టీచర్ గారిని చూస్తే ఇక్కడికి వస్తే కోపం వచ్చింది. ఎక్కడంటే అర్ధరాత్రి పడుకునేదాకా అవ్వనంత ఇస్తారు. ఏది చేయాల్సినటువంటి
చెప్పాను హోంవర్క్ ఒక టీచర్ గారు తెలుసుకోండి ఇంకొకళ్ళు ఒక టీచర్ గారు తెలుసు ఇంకొకళ్ళు నేర్చుకుంటే వెళ్తే ఆరుగు టీచర్లు ఇచ్చేసరికి వీళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత రాసేసరికి వీళ్ళకి తింటాకి టైం ఉండదు తాగటానికి టైం ఉండదు పడుకోటానికి టైం ఉండదు హల్లెలూయా అయినా ఎందుకు అంత కష్టపడుతున్నారు అని అంటే చేస్తేనే పాస్ అవుతారు చేస్తేనే మంచి ఉత్తీర్ణత వస్తుంది చేస్తేనే మంచి భవిష్యత్తు వస్తుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రభు కూడా అదే అన్నాడు 100 మార్కులు సంపాదించడం కోసం మంచి ర్యాంకు సంపాదించడం కోసం చెప్పిందల్లా చేస్తున్నటువంటి వారు మంచి జీవితాన్ని సంపాదించడానికి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని సంపాదించడానికి పరలోక రాజ్యమును సంపాదించడానికి ఖచ్చితంగా నేను చెప్పిన వాటిని చేయాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా నేను చెప్పిన వాటిని చేయాలి ఇంకా బాగా చెప్పాలి అంటే ఆయన వాక్యంలో ఏం చెప్తాడు అంటే మనము చేయవలసిన వాటినే చెబుతాడు ఆయన చేయదగిన వాటినే చెబుతాడు ఆయన కేవలం విని వదిలేసే వాటిని కేవలం విని ఆస్వాదించే వాటిని ఎన్నటికీ నీ చెప్పనే చెప్పడు హల్లెలూయా ఆయన ఉద్దేశం ఏంటంటే వారు చేయాలి వారు చేయవలసిన దాన్ని నేను వారికి బోధించాలి హల్లెలూయా అంటే ఇంకా బాగా లోతుకు వెళ్ళాలి అంటే ఆశీర్వదించబడడానికై దీవించబడడానికై దేవునికి ఇష్టంగా బ్రతకడానికై మనము ఏమి చేయాలో వాటిని చేయకుండానే బ్రతుకుతున్నాం మనము చాలా చేస్తున్నాం దురదృష్టవశాత్తు వాటిలో మనకు ఉపయోగపడే వాటిని మాత్రం చేయనే చేయట్లా పొద్దుండి లేచింది మొదలుకొని చేయటానికి ఎన్ని పనులున్నాయో మనందరికీ దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏమంటే ఎన్ని పనులున్నాయో కొంతమంది చేసింది చేసినట్టే ఉంటారు మొత్తానికి ఆ పని మాత్రం అవనే అవదు ఏంటో అర్థం కాదు హల్లెలూయా చేస్తానే 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 ఉంటారు ఏమంటే ఒంటి కోసం ఇంటి కోసం ఎన్నెన్నెన్ని పనులు చేస్తుంటే ప్రభు వాటిలో ఏం చూస్తున్నాడు అంటే అరేరేరే వారి కుటుంబాలకు మేలుకరంగా వారి బిడ్డలకు మేలుకరంగా వారి ఆత్మలకు మేలుకరంగా ఒక్క పనైన వారు చేయలేకపోతున్నారే అని మేలేదో మంచేదో ఎరిగిన ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన వాక్యము ద్వారా చేయదగినట్లుగా మంచి పనులను మనకు ఆయన బోధిస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటే ఒక ప్రశ్న వేసుకోవాలి మనం ప్రభువా ఈ వాక్యము ద్వారా నేను చేయునట్లుగా నీవు నాకు ఏ పనిని అప్పగించబోతున్నావు హల్లెలూయా ఈ ప్రార్థన చేయాలి ప్రభు అంటే ఆయన వాక్యం చెప్పాడంటే నీ మీద నా మీద ఏదో ఒక పని పెట్టేసినట్టే హల్లెలూయా నీకు నాకు ఏదో ఒక పని చెప్పేసినట్టే ద్రాక్షారసం అయిపోయింది మరియ వచ్చి యేసు ప్రభుని అడిగింది అయ్యా వారికి ద్రాక్షారసం లేదు అని కొద్దిసేపు యేసు ప్రభు మొరాయించిన ఆఖరికి ఒప్పుకున్నాడు వెంటనే మరియ ఏం చేసిందో తెలుసా మరియ ఏం చేసిందో తెలుసా పరిచారకులను పిలిచి ఆయన మీతో చెప్పునది చేయండి అంతే వెళ్ళిపోయింది అక్కడి నుంచి దేవుని స్తోత్రం హల్లెలూయా మరియ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరియ వెళ్ళేటప్పుడు ద్రాక్షారసం బోల్డ్ అంతా వీరికి సమకూర్చని అన్న ధైర్యంతో వెళ్ళిపోయింది అక్కడి నుంచి దేవుని స్తోత్రం హల్లెలూయా నేను సమస్యను పరిష్కరించేశాననే భావంతో వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఒకే ఒక్క మాట చెప్పి ఏ మాట చెప్పంటే ఆయన మీతో చెప్పునది చేయండి హల్లెలూయా ఆ ఒక్క మాటలో బోల్డ్ అని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి హల్లెలూయా ఆ ఒక్క మాటతో బోల్డ్ అని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఆ ఒక్క మాటలో కావలసినది బోల్డ్ అంత వచ్చి పడిపోతాయి ఆ ఒక్క మాటలోనే బోల్డ్ అని బాధలు తీరిపోతాయి హల్లెలూయా ఏంటది ఆయన చెప్పినది ఎవరు చేయాలి ఇంకా పరిచారకులే చేయాలా హల్లెలూయా ఎవరు చేయాలి నీవు చేయాలి నేను చేయాలి ఆయన వాక్యము విను వారందరూ చేయాలి హల్లెలూయా హల్లెలూయా అవసరమైతే మీ పక్కన కూర్చున్న వాళ్ళకి మరియమ్మ అని పేరు పెట్టాలి హల్లెలూయా
ఆల్తో ఏమని చెప్పించుకోవాలంటే వాక్యం వినే ముందు ఆయన నీతో చెప్పింది చెయ్యి అని చెప్పించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమని చెప్పించుకోవాలి? ఆయన నీతో చెప్పింది చెయ్యి అని చెప్పించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి పేర్లు పెట్టుకోండి, తప్పదు. ఎందుకంటే మన మనసు ఆ మాట చెప్పట్లా, మన హృదయం ఆ మాట చెప్పట్లా. ఏమని ఆయన నీతో చెప్పింది చేయమని చెప్పదు. మన హృదయం మనల్ని ఎట్ట మోసకిచ్చింది అని అంటే నేను చెప్పిందే నీవు చెయ్యాలి అంటది. మన మనసు ఏమంటదంటే నేను చెప్పిందే నీవు చెయ్యాలి అని అంటది. అదినే ఇప్పుడు దాకా ఈ బాధలను తెచ్చిపెట్టుకున్నాం. మనసు చెప్పిందంతా ఈనేసి, హృదయం చెప్పిందంతా ఈనేసి, కోరికలు చెప్పినవన్నీ ఈనేసి, కళ్ళు చెప్పినవన్నీ ఈనేసి 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 ఏం చేసాము అని అంటే లేనిపోయిన సమస్యలు తిప్పలు తెచ్చిపెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు మనం మనసు హృదయం మాట వినటం మానేసేసి ఎవరి మాట వినాలి అనంటే యేసయ్య మాట వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చెప్తాడంటే నేను చెప్పినదే మీరు చేయాలి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడు? మనమందరమును చేయాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే అన్నాడు చూడండి, మళ్ళీ ఉన్నాడు 24, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వాటి చొప్పున, మనసు చొప్పున కాదు, హృదయము చొప్పున కాదు, మన ఉద్దేశాల చొప్పున కాదు, మన కోరికల చొప్పున కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము దేవుని వాక్యము చొప్పుననే మనము చేయాలి. అదంతే, అది రూల్ అంతే. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయే ముందు ఈ మాట చెప్పి పంపుతున్నాడు. ఇప్పుడు దాకా వచ్చి విన్నారు, బాగానే ఉంది, వెళ్ళిపోతున్నారు కదా. వెళ్ళిన కాడ నుంచి మీ పని ఏంటంటే ఇప్పుడు వరకు మీరు విన్న వాటన్నిటి చొప్పున చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏదన్నా పెద్దోళ్ళు ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మన కొరకు మంచి రుచి కలిగినటువంటి భోజనాలు ఆతిథ్యంగా ఇచ్చి పంపిస్తారు. అంటే ఇస్తారు, పెడతారు, తింటాం. వచ్చేసేటప్పుడు ఊరుకోరు. మన చేతులకి ఏం చేస్తారంటే ఒక గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా? గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు. ఆ గిఫ్ట్ మనం చాలా విలువైనదిగా ఎంచుతాం, దాని జ్ఞాపకార్థంగా ఇంట్లో పెట్టుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు దగ్గరికి జనసమూహం వచ్చారు. వారందరికీ ఆయన ఏం చేశాడంటే దేవుని వాక్యాన్ని అతి విస్తారంగా బోధించాడు. అంటే అన్ని రకాలైన వంటకాలు వండేసి పెట్టేసాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే గిఫ్ట్ ఒకటి వారి చేతిలో పెడుతున్నాడు. హల్లెలూయా. ఆ గిఫ్ట్లో ఏముందో తెలుసా? ఇప్పుడు వరకు నేను చెప్పిన వాటన్నిటి చొప్పున చేయండి అని రాసి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది తీసుకుంటారు ఆ గిఫ్ట్, ఎంతమంది తీసుకుంటారు ఆ గిఫ్ట్, ఎంతమంది వదిలేసి వెళ్తారు ఆ గిఫ్ట్? ఏ గిఫ్ట్ అది? దేనికి చేస్తారంటే, సరే ఎంతమంది తీసుకెళ్తారో చేయత్తండి, జాగ్రత్తగానండి. ఏమనుందంటే ఆ గిఫ్ట్ మీద నా మాటలన్నిటి ప్రకారం చేయండి అని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మీరందరూ చాలా మంచోళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చర్చికొచ్చిన ప్రతిసారి ఆ గిఫ్ట్తోనే వెళ్ళండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దాంట్లో ఏముంది? గడియారం ఏమైనా ఉందా దాంట్లో? ఏమైనా మొక్క ఏమైనా ఉందా దాంట్లో? ఏమైనా బాక్స్ ఉందా దాంట్లో? ఏమైనా బేసిన్ ఉందా? ఒక మాట ఉంది, ఏమని? నా మాటల చొప్పున మీరు చేయండి. హల్లెలూయా. ఈ మాట వల్ల ప్రయోజనం ఉందా మంచి గిఫ్ట్ అని తీసుకుని వెళ్ళిపోవటానికి? అవండి, మంచి గిఫ్ట్ అని తీసుకుని వెళ్ళిపోవటానికి. ఏదో చిన్నపాటి బాక్స్ ఇచ్చినా దేనికో దానికి వాడుకుంటారు రేపొద్దున. హల్లెలూయా. కానీ దీంట్లో ఏమనుంది? టు అకార్డింగ్ టు మై వర్డ్స్,
నా మాట చొప్పున మీరు చేయండి అనుంది. అసలు ఇది గిఫ్ట్ అనుకున్నామా వద్దా అంటే నేనంటున్నాను అసలు గిఫ్ట్ అంటే ఇదే. దేవునికి స్తోత్రం హల్లెలూయ. అసలు గిఫ్ట్ అంటే ఇదే. దిస్ ఈజ్ ద గిఫ్ట్. నేను ద బెస్ట్ అని కూడా అన్నా. దిస్ ఈజ్ ద గిఫ్ట్. అసలు కానుక అంటేనే ఇది. నా మాటల చొప్పున మీరు చేయండి. ఎందుకు అనంటే నా మాటల ప్రకారము చేస్తే జీవిత కాలము సరిపడిన బహుమానాలన్నీ మీ దగ్గరే ఉంటాయి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. వన్స్ యు టేక్ దిస్ గిఫ్ట్, ఒక్కసారి నీవు గనక నేను ఆయన మాటల ప్రకారము చేయాలి అనేటువంటి వాగ్దానమును తీసుకుని వెళితే, నిబంధన చేస్తే, తీర్మానం చేసుకుంటే జీవిత కాలానికి సరిపడిన గిఫ్ట్స్ అన్ని మీ దగ్గర ఉన్నట్టే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. జీవిత కాలానికి సరిపడ్డా ఉన్నట్టే. ఎందుకో చూడండి అక్కడ 24 వచనం మరోసారి చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. దేవునికి స్తోత్రం హల్లెలూయా. 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 ఒక పేపర్ తీసుకుని ఒక పెన్ను మీద ఇలా రాసుకోండి, నేను యేసు మాటల చొప్పున చేస్తాను అని రాసుకుని చక్కగా ఇక్కడ పెట్టండి. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆ గిఫ్ట్ నీ దగ్గరుంటే, ఆ గిఫ్ట్ నీ దగ్గరుంటే ఆ గిఫ్ట్ వల్ల నీకు కలిగే మొట్టమొదటి ప్రయోజనం చెప్తా నేను. ఏమంటున్నాడు ఆయన, కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన ఎవరిని, బుద్ధిమంతుణ్ణి పోలియుండును. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. అంటే నేను ఆయన మాటల చొప్పున వింటే నా మెల్లో ఒక ట్యాగ్ పడిద్ది, నా జీవితానికి ఒక బిరుదు వస్తుంది. హల్లెలూయా. ఏమని బిరుదు వచ్చింది అనుకుంటున్నారు, బుద్ధిమంతుడు అనే బిరుదు వచ్చింది. హల్లెలూయా. ఓ స్త్రీ, నీవు ఆయన మాట చొప్పున చేస్తే నీకు వచ్చేటువంటి మంచి బిరుదు ఏంటంటే బుద్ధిమంతురాలు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. బుద్ధిమంతుడు, బుద్ధిమంతురాలు. హల్లెలూయా. అంటే ఈ గిఫ్ట్, ఈ గిఫ్ట్ నన్నే మార్చేసే గిఫ్ట్ ఇది. ఈ గిఫ్ట్ నా జీవితాన్ని మార్చేసేది, ఈ గిఫ్ట్ నా గుణాన్ని మార్చేసేది, ఈ గిఫ్ట్ నా లక్షణాన్ని మార్చేసేది. హల్లెలూయా. ఇప్పుడు చాలా గిఫ్ట్లు తీసుకుంటారు కదా మీరందరూ. నేను అంటున్నాను ఏ గిఫ్ట్ అయినా సరే మీ యాటిట్యూడ్ మార్చిందా? ఏదన్నా ఒక పనికి ఉపయోగపడిన గిఫ్ట్లు ఉన్నాయా, లేకపోతే అసలు మీ బుర్రకి ఉపయోగపడినవి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు దాకా? హల్లెలూయా. ఏమండి, మీ లక్షణాన్ని మార్చిన గిఫ్ట్లు ఏమన్నా ఎవరన్నా ఇచ్చారు ఇప్పుడు దాకా? మీ లక్షణాన్ని మార్చిన గిఫ్ట్లు ఏమైనా ఇచ్చారు ఇప్పుడు దాకా అంటే ఎవరిస్తారు, ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరున్నారు? దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇవ్వగలిగిన వారు ఎవరును లేరు, కానీ ఒక్క యేసయ్య మాత్రమే ఇస్తాడు. ఏంటయ్యానంటే మనలో ఉన్న గుణగణాలను లక్షణాలను మార్చగలిగిన వాడు. హల్లెలూయా. ఆయనే మారుస్తే, ఎందుకంటే మనము మన గుణం దగ్గర పాడైపోతే, లక్షణం దగ్గర పాడైపోతే జీవితం అంతా పాడైపోద్దంతే. హల్లెలూయా. అవునా కాదా? ఇప్పుడు ఒక్కసారి కాకరకాయ చేదు చీ అన్న అంటం బిగించేసామంటే జీవితంలో మరలా కాకరకాయ జోలికి వెళ్ళం. కాకరకాయ ఏం చేసింది తప్పు? దేవుని స్తోత్రం. కాకరకాయది ఏముంది పాపం అక్కడ? కాకరకాయ ఏమన్నా మిషమా? కాదు. మరి ఎందుకు తింటలేదు అని అంటే ఎక్కడ దాని రుచిలో తేడా లేదు. రుచి చేదైనా పర్లా. హల్లెలూయా. అసలు తేడా ఎక్కడ వచ్చిందంటే ఇదిగో మన సొంత బ్రెయిన్లో వచ్చింది. అబ్బే చి అన్నామంటే ఇక జీవితాంతం అది ఏమైపోయిందంటే మన దృష్టిలో హేయమైనదిగా మారిపోయింది. హల్లెలూయా. నేనన్నాను అది మారిద్ది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అది మారిద్ది, అది మారిద్ది, అది మారిద్ది. ఎందుకు? నీవు దేవుని వాక్యము చొప్పున చేయటానికి ఇష్టపడ్డావు. దేవుని వాక్యం నా చేతుల మీద పనిచేసిద్ది,
నా కాళ్ళ మీద పని చేసింది ఎట్ ది సేమ్ టైం ఈ చెయ్యి ఏ పని చేయాలో నా కాలు ఏ పని చేయాలో వాటిని చెప్పే నా హృదయం మీదే పని చేసింది దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అందుకని యేసుప్రభువు అన్నాడు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన ఎవర్ని పోలి ఉంటాడట బుద్ధిమంతుని పోలి ఉంటాడు హల్లెలూయా ఇప్పుడు నేను ఎవర్ని అనంటే మంచి మాట చెప్తాను నేను ఇప్పుడు బుద్ధిమంతుని దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఎవరు బుద్ధిమంతుని ఇప్పుడు నేను బుద్ధిమంతుని అంటే ఇక నా జీవితమంతా కూడా ఆనందదాయకంగానే ఉంటది మంచి ప్రవర్తనే ఉంటది దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈ రోజుల్లో విద్యావంతుడైన అల్లుని కోరుకుంటున్నారు కానీ బుద్ధిమంతుడు మాత్రం కోరుకోవట్ల హల్లెలూయా విద్యావంతుడు కావాలి ఉద్యోగస్తుడు కావాలి సంపాదించేవాడు కావాలి ఆస్తిపాస్తులు కలిగిన వాడు కావాలి అన్నీ ఉంటనే కానీ అట్టంటోళ్ళు బ్యాడ్ లక్ ఏంటంటే ఏమి లేదంటే అడిగి ఇష్టవంతైన బుద్ధి అనేది లేదు బుద్ధిహీనులకు పెళ్ళిళ్ళు చేసి కూతుళ్ళతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేను అంటున్నాను మనకి ఎవరు దొరకాలి అంటే బుద్ధిమంతులైన వారే దొరకాలి హల్లెలూయా బుద్ధిమంతుడైతే ఉన్న దాంట్లోనే చక్కగా ప్రేమగా చూసుకుంటాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా బుద్ధి లేని ధనవంతుడు ఏం చేస్తాడు అంటే వస్తువులలో మాయ చేసి జీవితాన్ని మనసును గాయపరుస్తూ ఉంటాడు తినే తిండి రిచ్గానే ఉంటుంది కానీ తినే తిండి దగ్గర మాట్లాడే మాటలు మాత్రం ఏమాత్రం సమాధానకరంగా ఉండవు కొనే వస్త్రం విలువ చాలా ఉంటుంది ఆ కొనేటప్పుడు ఉండే మనసు ఉంటుంది చూసారా అది మాత్రం మంచిగా ఉండదు ఎందుకంటే వాడికి ఏమి లేదంటే బుద్ధి లేదు హల్లెలూయా ఎవడికి లేదు ఆడెవడో అల్లుడికి లేదు అంతేనా అది కాదు వాళ్ళ బాధ మనం ఆలోచించాల్సింది దేవుని స్తోత్రం హల్లెలూయా ఆడెవడకో లేదు అని బాధపడుతున్న బుద్ధి అసలు మనకుందో లేదో మనం అర్థం ఆలోచన చేయాలి దేవుని స్తోత్రం హల్లెలూయా వాడు ఎవడకో లేదని మొహమదోలాగా పెట్టేశారు మీరు అందరూ దేవుని స్తోత్రం ఇప్పుడు నేను అంటున్నాను ఇంతకీ నీకుందా ఒకవేళ నీకు లేకపోతే ఈరోజు నేను చెప్తున్నాను నేను ఆయన మాటల చొప్పున చేస్తాను అని తీర్మానానికి రా నిన్నే దేవుడు ఏం చేయబోతున్నాడు అని అంటే బుద్ధిమంతుణ్ణి బుద్ధిమంతురాల్ని ఆయన చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా బుద్ధిమంతుడు అంటే మంచి జీవితం మన దగ్గర ఉన్నట్టే హల్లెలూయా ఇక మంచి జీవితం కోసం ఎవరో మనకు చెప్పాల్సిన పని లేదు ఎవరితోనో చెప్పించుకోవలసిన పని లేదు ఆఖరికి ఏమంటారంటే ఎందుకు రాట పాడైపోతావు పలానా వాళ్ళని చూసి నేర్చుకో అని అంటారు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అందరు నాతో పాటు ప్రార్థన చెప్పండి యేసయ్యా ఇతరులు నన్నే చూసి నేర్చుకునేంత బుద్ధిని నాకు దయచేయి హల్లెలూయా హల్లెలూయా మంచిగా ఎలా మాట్లాడాలో నీవు ఇంకొకళ్ళు చూసి నేర్చుకోనక్కర్లేదు మంచిగా ఎలా మాట్లాడాలో వేరే వాళ్ళే నిన్ను చూసి నేర్చుకుంటారు ఎప్పుడు ఎప్పుడు నీవు బుద్ధిమంతుడవును బుద్ధిమంతురాలు అయితేని హల్లెలూయా ఎందుకంటే బుద్ధే చెప్పేసిద్ది పలానా మాట మాట్లాడాలి పలానా మాట మాట్లాడకూడదు అని మరి ఇంతకి ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి ఏమన్నాడు ఇదిగో నా మాటల చొప్పున చేస్తే నేను వారికి ఏమిస్తాను అని అంటే బుద్ధి అనే దానిని దయచేస్తా హల్లెలూయా ఎన్నిసార్లు ప్రయత్నం చేసుకుంటా వచ్చాడు దేవుడు మనల్ని చాలా మాటలు చెప్పి 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 ఈ ప్రకారం చేస్తారేమో వీళ్ళు బుద్ధిమంతులైపోతే బాగుండు బుద్ధిమంతులైపోతే బాగుండు బుద్ధిమంతులైపోతే బాగుండు బాగుండు అని కోరుకున్నాడు బ్యాడ్ లక్ ఏంటంటే ఎన్నిసార్లు చెప్తున్నా ఇప్పటికీ మనకి ఇంకా ఏం రాలేదు అని అంటే
తగిన బుద్ధి రాల. హల్లెలూయా. ఎందుకు రాల, ఎందుకు రాల, ఎందుకు రాలేదంటే ఎంటనో దాని ప్రకారం చేయట్ల. ఆ బ్యాచ్ ఎక్కడ ఉంది, ఎన్నో వచనం చూడండి. అక్కడ మత్తయి సువార్త 7:26 మత్తయి సువార్త 7:26 మరియు ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, ఎన్నెన్ని వాక్యాలు కంటత పెట్టావు, ఎంత స్పీడ్గా నువ్వు వాక్యము చదవగలవు. హల్లెలూయా. కొంతమంది నాకు పరమ భక్తులు తెలుసు వాక్యం విషయంలో, ఎట్లాగే ఎవరు కూర్చుంటారు, పాస్టర్ గారు చెప్దామనుకునే లోపు చెప్పాల్సిందంతా అలా చెప్పేస్తూ ఉంటారు ఎవరు కూర్చుని. హల్లెలూయా. అలా చెప్పేస్తూ ఉంటారు. అబ్రహాము శారా అనగానే అబ్రహాం శారా గురించి అలా చెప్పేస్తూ ఉంటారు అక్కడ కూర్చుని. హల్లెలూయా. అంటే విపరీతమైనటువంటి వాక్య జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. వాక్య జ్ఞానం పుష్కలంగా ఉంది కానీ బుద్ధి మాత్రం శూన్యం, బుద్ధిహీనులుగానే ఉన్నారు. కారణం ఏంటంటే తెలిసిన వాక్యం జ్ఞానానికి పరిమితం అయిపోయింది కానీ క్రియారూపకంగా మారనే మారల. హల్లెలూయా. ఎంత వాక్యం తెలిసినా ప్రయోజనం లేదు. తెలిసిన వాక్యమైనా ఎలా మారాలి అని అంటే ఒక క్రియగా కార్యముగా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వర్క్ లాగా మారాలి. హల్లెలూయా. ఒకడేమో బుద్ధిమంతుడిగా మారాడు, ఇంకొకడేమో బుద్ధిహీనునిగానే ఉండిపోయాడు. ఎందుకంటే విన్నాడు, విన్నదాన్ని మరిచిపోయి బుద్ధిహీనునిగానే ఉన్నాడు. అందుకనే ఈరోజు తప్పకుండా ఈ గిఫ్ట్ పట్టుకుని వెళ్ళు, నేను ఆయన మాటల చొప్పున చేస్తాను అనే గిఫ్ట్ పట్టుకొని వెళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. రెండో ప్రయోజనాన్ని మనం చూద్దాం. చూడండి అక్కడ 24 చూద్దాం. 24 కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మాట ప్రకారము మనం ప్రార్థన చేస్తే యేసు ప్రభు చెప్పేది ఏంటంటే ఒక ఇల్లు కట్టబడుతుంది అని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా అండి. ఇప్పుడు నేను యేసు ప్రభు అన్నాడు అయ్యా నీవు ముమ్మారు ప్రార్థన చేయి అన్నాడు. నేనేం చేశానంటే ఆయన మాట ప్రకారము దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నా. నేను ఇక్కడ ముమ్మారు ప్రార్థన చేస్తుంటే ప్రభు ఏమంటున్నాడు అనంటే నీవు నా మాట చొప్పున చేశావు కనుక ఇదిగో నేను నీకు ఒక ఇల్లు కడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అందరూ చాలా జాగ్రత్తగా అండి. మనందరి జీవితాలు ఎలాంటి జీవితాలు అనంటే మనకు తెలియకుండానే మనమందరము ఇల్లు కట్టుకుంటున్న జీవితాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు ఆర్ కన్స్ట్రక్షింగ్ ఏ హౌస్. నీవు నీ కోసం ఒక ఇల్లు కట్టుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. నేను నా కోసం ఒక ఇల్లు కట్టుకుంటున్నా. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నిజముగా చేతులతో కట్టబడుతున్నది కాదు అది, నిజముగా ఇసుకతో కట్టబడుతున్నది కాదు అది, మన కొరకు దేవదూతలు కడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా తండ్రి ఇంట ఏమన్నాడు, అనేక నివాస స్థలాలు ఉన్నాయి అన్నాడు. హల్లెలూయా.